ఇందు పడిపోయినట్టేగా. నువ్వు భర్తన్న, కళ్యాణ్ గడికి అట్టాకు సింధు సెట్ అయిపోయింది. నువ్వు కూడా కాలేజ్లో పుట్టిన సెట్ చేసుకున్నావు అనుకో, ఓ పని అయిపోద్దన్న. నీకు ఆ పొట్టి తప్ప ఇంకెవరు తగలరు చెప్తున్నా. ఆ విషయం నాకు తెలుసు. పొట్టిది కూడా చేసుకోదండి. చేసుకుంటది పొట్టిది, దాన్నే నేను చేసుకుంటే చెప్పు. నిన్ను ఆ రోజే వేసేయాల్సిందిరా, కళ్యాణ మండపంలో పెళ్లిని చేసుకుని బతకండ్రా అంటే పెళ్లి కూతుర్లనే డ్రాప్ చేస్తారా? నీ బతుక్కి నా కూతురు కావాల్సి వచ్చిందారా? మీ నాయనే ఒక పెద్ద ఎదవనుకుంటు నిన్ను కూడా అలాగే పెంచాడు. ఇంకొక మాట నా కళ్యాణ మండపం గురించి కానీ మా నాన్న గురించి కానీ మాట్లాడితే బాగోదు అంకుల్. మీకు ఇష్టం లేకన్నా మీ కూతురు జీవితం లేక కాదు కదా, మీ ఇంటికి గడప కూడా దొక్కను. వెళ్ళండి అంకుల్. ఇంకొకసారి నా కూతురు విషయంలో ఏదైనా తేడా జరిగిందనుకో, ఒక్కొక్కడిని నరికేస్తున్నా కొడక్కల్లారా. ఏం చేస్తున్నావు బ్రో? ఏమైనా అర్థమవుతుందా నీకు? నిన్నటి వరకు సింధు సింధుని పడిసి వచ్చావు, ఇప్పుడు సింధు నదులు ఉండగలవా? ఇప్పుడు వాడేమన్నాడనరా సింధు నది వెళ్ళాడానికి నువ్వు? అరే కళ్యాణ్, ఇప్పటికైనా చెప్పరా నీ మనసులో ఏం బాగుందిరా అసలు? అనుకోవడం కాదు, నేను ఈ లవర్ని అని ముందు నన్ను అనుకోమని నేను ఎప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ కళ్యాణ్. నాకు కావాలి ఏదో ఒకటి చెయ్యి. శాంతి అబ్బయా, రే అబ్బయా, ఏమైందిరా? ఏం లేదు మామ. నాకు తెలుస్తుందిరా, ఏమైందో చెప్పు. ఏం లేదు మామ, మన కళ్యాణ్. రే, ఇప్పుడు ఆడి గురించి ఎందుకురా? బయట చాలా రోజుల తర్వాత వర్షం పడుతోంది, ప్రశాంతంగా మందు రాదు. నువ్వు అనుకున్నట్టు కాదు మామ కళ్యాణ్. అంటే నేనే తప్పు అనుకుంటున్నానా? ఆడి గురించి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసు కదరా. నీకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు మామ కళ్యాణ్. ఏమైందిరా? ఇక్కడేనా అబ్బాయా, మా నాయన రోజు మందాగేది. నాకో పెగ్గా అబ్బాయా. ఏ అబ్బాయా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బాయా నువ్వు మా నాయన దగ్గరికి వచ్చి? సుమారు ఓ 10 ఏళ్ళు అవుతుంది బాబు. అంటే నేను మాట్లాడడం మానేసినప్పటి నుంచి
నన్ను అందరూ అడుగుతుంటారు అబ్బాయ్య, ఎందుకురానో మీ నాయనతో మాట్లాడట్లేదు అని, అమ్మతో సహా. కానీ ఎవరికి చెప్పాలనిపించలేదు. కానీ ఈరోజు నువ్వు నాయనతో ఎందుకు బాబు నువ్వు మాట్లాడట్లేదు అంటుంటే చెప్పాలనిపిస్తుంది అబ్బాయ్య. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉంటారు అబ్బాయ్య, కానీ మా నాయన దగ్గర ఏమీ లేదని తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. పది సంవత్సరాల ముందు మా నాయనతో నేను ఎలా ఉండే ఉండో తెలుసా అబ్బాయ్య? అమ్మా, 24 గంటలు మా నాయన చుట్టే తిరిగాను. ఆయన తినిపిస్తే కానీ తినేవాడిని కాదు, ఆయన పక్కన తప్ప నిద్ర పట్టేది కాదు, ఆయన దువ్వితే కానీ దువ్విచ్చుకునేవాని కాదు, ఆఖరికి నిక్కర్లు కూడా ఆయన వేయిస్తే కానీ వేయించుకునేవాని కాదు. అంత పిచ్చి అబ్బాయి నాకు మా నాయన అంటే, అంత పిచ్చి. చిన్నప్పుడు అబ్బాయ్య యా దీపావళి పటాకులు కొనుక్కోవాలి 2000 అంటే 4000 ఇచ్చేవాడు. ఎందుకే అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదరా, వాళ్ళకి గడిపో అనేవాడు. వాళ్ళు పటాకాయలు కాల్చుకుంటూ మీ నాయన ఎంత మంచోడరా, మీ నాయన ఎంత మంచోడరా అంటుంటే ఏదో తెలియని ఫీలింగ్ అబ్బాయ. 10 మందితో ఆయన కూర్చొని అలా నవ్వుతూ మీసం మీద చెయ్యేస్తుంటే 2 కళ్ళు సరిపోయాడు కదా ఆయన చూడడానికి. చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తబ్బాయ, నన్ను స్కూల్లో చేర్పించడానికి ఆయన కారులో తీసుకెళ్తూ ఆయన ముందర సీట్లో కూర్చొని అలా సిగరెట్ తాగుతుంటే వెనకాల నుంచి ఆయన నేను అలా చూస్తున్నప్పుడు ఎలా అనిపించేది తెలుసా అబ్బాయ? నిమ్మ ఇప్పటికీ ఎంట్రికలు నిలుచుకుంటున్నాయి అబ్బాయి తలుచుకుంటుంటే. అలా చూసే అబ్బాయి ఆయన, ఏమైందో తెలియదు. తాత చచ్చిపోవడం, రోజు రోజుకన్నీ మారిపోవడం, ఆయన మొహంలో నవ్వు పోవడం, ఊరోళ్ళంతా మీ నాయన ఏదో తప్పు చేశాడు, మీ నాయన ఏదో తప్పు చేశాడు, ఊరోళ్ళు పక్కన పెట్టబ్బాయ, బంధువులు ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా మీ నాయన ఏదో చేశాడురా, మీ నాయన ఏదో చేశాడురా అంటే నాకేం అర్థమయ్యేది కాదు. ఏం తప్పు చేసావయ్యా అని ఆయన అడుగుదామంటే అంత వయసు లేదు. రోజు ఇంట్లో గొడవలు అరుపులు, అందరిలాగా నేను కూడా ఆయనతో మాట్లాడడం మానేశా, ఏదో తప్పు చేశాడు అనుకోను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే అర్థమైందబ్బాయ్య, మా నాయన ఏం తప్పు చేశాడబ్బయ్య? మా తాత కదా మా నాయన అలా పెంచింది, రాజ్యం లాంటి కళ్యాణ మండపాన్ని 24 గంటలు పట్టించుకున్నాడు, కానీ రాజు లాంటి మా నాన్న పనుల మధ్యన వదిలేశాడబ్బయ్య. పనుల మధ్యన పెరిగినాడు ఎలా పెరుగుతాడబ్బయ్య? 10 రూపాయలు ఖర్చు పెట్టడం తెలుస్తుంది, కానీ 10 రూపాయలు మిగిలించడం ఎలా తెలుస్తుంది? ఇదంతా అర్థమైన తర్వాత ఆయనతో మాట్లాడదామని చాలా ప్రయత్నించిన అబ్బాయ, నా మీద నాకే సిగ్గేసింది. నేను కూడా ఆయన అలా అర్థం చేసుకున్నానా అని మాట్లాడదామని ప్రయత్నించిన ప్రతి ఒక్కసారి నాకు ఆయన మీద ఉన్న విపరీతమైన ప్రేమో లేక ఆయన మీద ఉన్న గౌరవమో ధైర్యం సరిపోయేది కాదు. చాలా మంచోడు అబ్బాయి మన ఆయన, 10 మందికి పెట్టాడు కానీ 10 రూపాయలు ఏ రోజు 10 రూపాయలు కూడా ఎవరి దగ్గర తినలేదు అబ్బాయ. అందుకే అప్పుడే డిసైడ్ అయిపోయిన అబ్బాయ, అంటే అమ్మా మా నాయన్ని నేను చిన్నప్పుడు ఎలా అయితే చూశానో మళ్ళీ అలా చూడాలనుకున్న అబ్బాయ. ఒక్కొక్కడు మా నాన్న చూడాలంటే కళ్ళల్లో కళ్ళు పెట్టాలంటే వనకాల కొడుకులకి మా నాన్న చూసే రూపే మారిపోవాలి. అందుకే యుఎస్ వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి అని డిసైడ్ అయిపోయిన అబ్బాయ. కానీ ఆలోచిస్తే అర్థమైంది, మా నాయన గౌరవం మొత్తం ఈ కళ్యాణ మండపం చుట్టూ. అందుకే వీళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో కళ్యాణ మండపం చూసుకోవడం, దేవుడు పుణ్యాన తాత ఆశీస్సులతో అంత బాగానే జరుగుతుంది అబ్బాయ్. నేను మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నాను దగ్గరలో అలా చూస్తా. అందరూ అనుకున్నట్టు నేను ఈ కళ్యాణ మండపం చూసుకునేది తాత కోసమో
అమ్మ కోసమో కాదబ్బాయ్. నాన్న కోసం ఆయన ఎలా ఉండాలి? ఆయన మరో మాట అన్నది నన్ను కన్నా నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను కట్టుకున్నది అర్థం చేసుకోలేదు. కానీ నాకు పుట్టిన నా కొడుకు నా కళ్యాణ్ నన్ను అర్థం చేసుకున్నాడు. ఆడున్నాడు రావాడు. చెప్పా కదరా బిడ్డ మీద ఏటు పడితే నాయన వస్తాడని. నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసేంత ధైర్యం ఉందా నీకు? నువ్వెంత నీ బతుకెంతరా? మా నాయన పోయినాక మా ఆస్తులు నువ్వెంత కొట్టేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీలాంటి కుక్కల రకాల తిరగడం నాకు ఇష్టం లేక వదిలేశా, అదిరా నా నైజం. ఏమన్నావురా? నాలాగా నా కొడుకు కూడా ఎదవనా? ఆడు ఎదవ కాదురా. నీలాంటి ఎదవలు నా ఎనకాలండి 100 మాటలు అంటుంటే వాడు భరించలేకపోయాడు, నాతో మాట్లాడలేకపోయాడు. వాడిలో వాడు రోజు కుమిలిపోయాడు. ఇన్నాళ్ళు నాతో మాట్లాడలేదన్న దిగులు పిల్లిలా ఉండిపోయా. కానీ వాడు నన్ను పులిలా చూడాలన్నదే వాడి ఆశ అయితే ఇంకెందుకురా ఇలా ఉంటాను? ఆ రోజు వాడిని కొట్టడానికి పంపించేది నువ్వే తెలుసుంటే అప్పుడే నరికేసేవాడిని. అప్పుడే వాడికి నీ కూతురంటే ఇష్టం అని తెలిసింది. నీ కూతురుకు కూడా ఎక్కడైతే వాడిని కొట్టావో రేపు అక్కడే నీ కూతుర్ని తీసుకొచ్చి వాడి చేతుల్లో పెట్టు, లేదంటే రేపు ఇదే టైంకి మళ్ళీ వస్తా. చిన్నప్పటి నుంచి నా కొడుకు చెంపని కూడా నేను తాకలేదురా. అలాంటిది నువ్వు
ఓకేనా? కొంచెం పైకి పైకి. ఇప్పుడు బాబు నాకు నిన్న రాత్రి తెలిసింది నా కూతురికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అని. నాకు